మీరు ఇప్పుడు చదివిన చదువు ఇప్పుడు నేను నా జాతకం ప్రకారం మీరు గతంలో పోయిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే మీకు జర్నలిస్ట్ గానన్నా లేకపోతే లాయర్ గా అన్నా మీకు మంచి కలిసి వస్తుంది అని నా నాకు తెలియదు మీకు అలా కాదు నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక మెడిసిన్ చదివారు స్టూడెంట్ అతను మెడిసిన్ సీట్ వస్తుందా అగ్రికల్చరా లేదంటే అతని యొక్క జాతక పరంగా హోమియోపతి ఆయుర్వేదమా ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి అలా ఇప్పుడు ఈయన ప్రస్తుతం ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి కూడా మనం చెప్పడానికి గో పలానా ఈ మూడు రంగాల్లో ప్రయత్నిస్తున్నాడు ఎందులో సక్సెస్ అవుతుంది ఆయన మా టెక్నీషియనే ఓకే ఇప్పుడు ఆయన జాబ్ చేస్తున్నాడు అది మ్యాచ్ అయింది సరిపోలే టెన్త్ ప్లేస్ ఓ ఇరవై ఐదు ఏళ్ళు పోరాడు జాబ్ చేయకపోతే ఏం చేస్తారు దీంట్లో మీరు ప్రొడిక్ట్ చేసింది ఏముంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది జాబ్ లేకుండా బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారో తెలుసా అండ్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు లేరా డ్రైవింగ్ అంటే అది జాబ్ కిందికి రాదు బిజినెస్ కిందికి రాదు ఇక్కడ మీరు మ్యాచ్ అయిన దాన్ని వదిలేస్తారు అవి అవి అవసరం లేదు దశమ స్థానంలో దశమాధిపతి స్థానంలో ఉన్నాడు అండ్ ఇక్కడ మీకు శనికి గురువుకి పరివర్తన యోగం ఏర్పడింది దశమస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి గురువు పాపి గురువు బాధకుడు సప్తమ దశమాధిపతి పాపి శుక్రుడు నీచస్థానంలో ఉన్నాడు గురువు నీచస్థానంలో ఉన్నారు కాబట్టి జాబ్ ఇప్పుడు మావోడు ఏ స్థానంలో పోతారు చెప్పండి ఫైనల్గా పర్వాలేదు మీకేమీ అబ్బాయి జాతకం ప్రకారం చూసుకుంటే యావరేజ్గా ఉంటుంది లైఫ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండదు అలాగని నార్మల్గా ఉండదు ఎక్స్ట్రా ఉండదు అని అంటారు ఉండాలంటే ఏం చేయాలో చెప్తారా ఉండాలంటే నేను చెప్తాను అతని జాతకాన్ని బట్టి పలానా ఇప్పుడు ఈయన ఈయనదే తీసుకోండి ఇప్పుడు మీరు జాతకం ఇచ్చారు ఆ పర్సన్కి వృత్తిలో బాగుండాలి ఇన్కమ్ బాగుండాలి ఫర్దర్గా అన్ని రకాలుగానే కలిసి రావాలి అంటే ఎక్కువగా శ్రీశైలం ఎందుకంటే శక్తి పీఠము అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పరమేశ్వర యోగం ఈ రెండు యొక్క గ్రహాల బలం ఉంటుంది కాబట్టి శ్రీశైలానికి ప్రతి అమావాస్య ఒక మూడు సార్లు వెళ్తే చాలా చాలా అంటే ఎందుకు దానివల్ల ఇతనికి ఏం మార్పు వస్తుంది ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క దర్శనం భగవంతుడి యొక్క ధ్యానము మానసికమైన ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్ మనిషికి భయం లేకుండా చెడు ఆలోచన లేకుండా అతను నడిచేటటువంటి దారి కరెక్ట్గా ఉండాలి అని అతను ఆలోచించి కష్టపడదామనేటటువంటి ఆలోచన కలిగించి అండ్ అతనికి పరిచయం వాళ్ళు సహాయం చేసేవాళ్ళు దారి వాళ్ళు అతనికి అనుకూలంగా ఉండే విధంగా ఆ భగవంతుడి యొక్క యోగం ఆయనకు ప్రసాదం అంటే ఒక ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను అంటే మీరు ఇన్ని రోజులు మీరు జ్యోతిష్యం ఫీల్డ్లో ఉన్నారు శాస్త్రం చదువుకున్నారు కదా ఏ ప్రాబ్లం లేకుండా మీ నుంచి ఒక వ్యక్తిని పంపించిరా పంపించాం పంపించి పంపించాం ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేకుండా నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు ప్రాబ్లం వాళ్ళే అలా కాదు ప్రాబ్లం లేని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారు ప్రాబ్లం ఉంటేనే కదా వచ్చేది ఆ ప్రాబ్లము ఉన్న వాళ్ళల్లో అసలు ప్రాబ్లం లేదని ఎలా చెప్తాం మనం ఇప్పుడు ఈ ఉన్నాడు ఇతనికి గురుదశ నడుస్తుంది ప్రస్తుతం ఈ గురుదశ నడుస్తుంది కాబట్టి సివిరియల్గా విపరీతంగా ఇతనికి సమస్యలు ఉంటాయి అని చెప్పడానికి లేదు ఇంకోటి వ్యయాధిపతి నీచస్థానం ఎప్పుడు కూడా డబ్బు చేతిలో నిలబడకుండా ఖర్చు అవుతూనే ఉంటుంది మీరు ఎవరు జాతకం ఇచ్చారో మీరు అడగండి కన్ఫామ్గా అతని జాతకంలో డబ్బు కామన్ థింగ్స్ అంటే మీ అంటే ఎవరికైనా డబ్బు నిలబడదు మీకు దిష్టి కలిగింది మీకు ఆడవారి దిష్టి కలిగింది మగవారి దృష్టి కలిగింది మీకు వాహనఖండం ఉన్నది ఇవన్నీ జనరల్ కదా అంటే పొద్దున్నైతే ఎవరన్నా తాపత్ర డబ్బుల గురించే ఇదో అంతో ఇంత ఉండేది దిష్టి తలుగుతుంది వాళ్ళు తరు ఇల్లుతారా అని గది కామను ఇప్పుడు ఏడుకన్నా మిమ్మల్ని కలవాలంటే బండి మీద రావాలి నుంచి మళ్ళీ పోవాలంటే బండి మీద రావాలి వాహనాఖండము ఇది జనరలైజ్డ్ కదా నేను కూడా చెప్తాను చెప్తాను అదే చెప్తాను అతని శాలరీ అంతా మీరు చెప్పిన జాతకం అవుతాను సార్ రఫ్గా ఏదో ఒక ఫిగర్ ముప్పై అనుకుందాం ముప్పై వేలు నా డ్రైవర్ శాలరీ పద్దెనిమిది వేలు అతనికి ఉన్న క్రమశిక్షణ ఎంత గొప్పదో తెలుసా తండ్రి లేడు తల్లి ఒక్కతే ఇక్కడ బయటే ఉన్నాడు ఎక్కడో లేడు తల్లి ఒక్కతే అతను ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ అమ్మని చూసుకుంటాడు ఆవిడకి హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మెడిసిన్ ఇప్పిస్తాడు చిట్టి కడతాడు ఏ అతనికి ఎందుకు మిగులుతున్నాయి డబ్బులు మరి ఆఫ్టర్ ఆల్ కొంత నువ్వు చెప్పిన జీవితంలో సిక్స్టీ పర్సెంట్ వచ్చే ఇతని లైఫ్ ఎందుకు ఇలా ఉంది అలా చాలామందిని చూపిస్తాను టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్లో బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు చూసిన ప్రపంచమే ఇది కదా అంటే ఎలా అండి సమస్యలు ఎస్ అవును సమస్యలు ఉంటాయి డబ్బు చేతిలో నిలబడదు ఆర్థిక సమస్యలు ఉంటాయి బట్ హ్యాపీగా ఉన్నవాళ్ళు పద్దెనిమిది వేలు అతని జీతం ఎంత హ్యాపీగా ఉంటాడో తెలుసా అందరికీ నేను చెప్తాను ఇతనులా స్ట్రిక్ట్గా ఉండండి ఒక్కరోజు అడ్వాన్స్ అడగలేను నిన్న ఏళ్ళల్లో అతనికి ఆ క్యారెక్టర్ అటువంటిది ఆ నడవికటువంటిది లగ్న లగ్నబలం బాగుంది నేను చూశాను అతని జాతకం కాబట్టి ఇక్కడ మీరు అతను ఎలా బతుకుతున్నాడండి అంటే అతనికి ఎందుకో కామన్గా ఈ ఆర్థిక సమస్యలు రావట్లేదు అతను సండే అయితే నాన్ వెజ్ తింటాడు అన్ని చేస్తాడు జాతకం ప్రకారం ఆయనకు డబ్బులు నిలబడుతున్నాడు మీరు ఇతను ఎవరిదో చెప్పారు మీరు సో ఆయన సో పర్సన్ది అతనికి డబ్బులు నిలబడవు మీరు పర్సనల్ కూడా కనుక్కోండి మీరు మంచి మీడియా ఉందరేం చెప్పరు నాకు తెలుసు నేను మీరు ఎంతసేపు శర్మ ఎలా దొరుకుతాడు శర్మ ఎలా చేస్తాడు సార్ జ్యోతిష్య యోగం అమ్మవారు నాకు ఇచ్చింది మీరు మంచన్నా చెడన్నా నా వల్ల మంచి అయిన వాళ్ళైతే ఉన్నారు కదా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు జ్యోతిష్యం ముసుగులో దొంగలు ఉన్నారా లేరా జ్యోతిష్యం ఒక్కటే ఎందుకు పట్టుకుంటారండి మీరు అవును అందరు అన్ని ఫీల్డ్లలో ఉన్న చోట్ల అన్ని ఫీల్డ్లో ఉన్నారు అన్ని చోట్ల ఉంటారు ఇప్పుడు అంటే ఎవరు కష్టం వచ్చినా కూడా అంటే మానసికంగా మనోధైర్యం కోసం తలుపు తట్టేది మానసికంగా మనోధైర్యం కోసం మీలాంటి వాళ్ళనే ఓకే దొంగలు ఉన్నారా లేరా మీ దాంట్లో చెప్పండి ప్రతి దాంట్లో ఉంటారు కంపల్సరీగా ఉన్నారు ఎస్ అది మనమే మనం ఇప్పుడు మీరు ఒక మెడిసిన్ లేదా ఒక వే ఒక దారి ఎంచుకున్నారు ఆ దారిలో వెళ్తున్నారు అది కరెక్ట్గా ఉందా లేదా గుంతలు ఉన్నాయా మీరు చూసుకోవాలి